ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రభవాది 60 సంవత్సరాలలో ప్రభవ నుంచి అక్షయనామ సంవత్సరం వరకు మొత్తం 60 సంవత్సరాలు. అందులో ఇప్పుడు మనకి ఈ 2019వ సంవత్సరం, ఇప్పుడు రాబోయే ఈ సంవత్సరం 33వ సంవత్సరం, వికారీనామ సంవత్సరం అంటాం. 33 అంటే మనకి న్యూమరాలజీలో బలి పశువు సంఖ్య అంటాం. అలాగే గురుడు గురుడు 3+3 6 కలిస్తే శుక్రుడు వస్తున్నారు. న్యూమరాలజీలో ఈ బలి పశువు సంఖ్య ఎటువంటి సంకేతాలను ఇస్తుంది అంటే, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రళయాలనేవి సంభవిస్తూ ఉంటాయి. అయితే 2 గురు సంఖ్యల వలన ఏర్పడినటువంటి శుక్రుని వలన విమాన ప్రమాదాలు, వాహన ప్రమాదాలు అనేవి తరచూ ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటాయి. అయితే అన్ని రంగాల్లోనూ స్త్రీలు మాత్రం ముందంజలోనే ఉంటారు. అన్ని దేశాల కన్నా భారతదేశానికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది. రోదసీ ప్రయోగాలన్నీ కూడా విజయవంతమవుతాయి. పంటలు బాగా పండినా సరే అకాల వర్షాల వలన పంట నష్టం కలగడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అలాగే షేర్ మార్కెట్, చిత్రసీమ, బుల్లితెర, ఇలా ఈ రంగాల వారికి అభివృద్ధిదాయకంగానే ఉంటుంది, లాభకరంగా ఉంటుంది. రాజకీయ రంగంలో పలు మార్పులు, అలాగే ప్రజల తీర్పులు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి స్నేహ సంబంధాలు తగ్గుతూ ఉంటాయి. న్యాయశాఖలో ఇచ్చేటువంటి తీర్పులు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి, అలాగే చాలా కఠినంగానూ ఉంటాయి. స్వామీజీలకు కొంచెం గడ్డు కలవనే చెప్పాలి. అయితే రాజకీయ రంగం వారికి మాత్రం కొంత ప్రత్యేక కాలమనే చెప్పొచ్చు. కొంతమంది ప్రత్యేకతను కూడా సాధించుకుంటారు. ప్రజల్లో భక్తి పెరుగుతుంది, ఆలయానికి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ వికారీనామ సంవత్సరం ఈ విధంగా బలి పశువు సంఖ్య అయినప్పటికీ కొన్ని రకాల నష్టాలు కలిగించినా మరికొన్ని ఆనందాలను కూడా తెచ్చిపెడుతుంది. నమస్తే.